ఈరోజు ఈ సెమినారు నవంబర్ 7th సందర్భంగా అంటే నవంబర్ 7 రష్యన్ విప్లవ సందర్భంగా ఏర్పాటు చేయడం అనేది మనం చాలా ఒక గొప్ప గుర్తుగా మనం భావించాలి ఏమంటంటే ఈరోజు మన దేశంలో ఫాసిజం అనేది పెద్ద ఎత్తున రాబోతుంది చాలా వరకు అనేక విషయాల్లో కూడా దాని లక్షణాలు దానివన్నీ కనపడుతున్నవి దీనికి కామ్రేడ్ దీనికి ప్రత్యామ్నాయంగా ఏమిటి అని చెప్పడానికి ఈ రోజు ఎన్నుకున్నారేమో నాకు అనిపిస్తుంది అంటే దీనికి ప్రత్యామ్నాయంగా మరొక బూర్జ్వా పార్టీ ఒక ఆల్టర్నేటివ్ కాదు వామపక్షాలు సెక్యులర్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ప్రత్యామ్నాయంగా ఉంటవి అని చెప్పడం కోసమే ఈ నవంబర్ రెవల్యూషన్ను ఈరోజు మనం ఎన్నుకున్నాం మన వాళ్ళు నిర్వాహకులు ఎన్నుకున్నట్టుగా మనం భావించాల అది మన లక్ష్యమై ఉండాల ఎందుకంటే ఫ్యాసిజం అనేది బూర్జువా ఆల్టర్నేటివ్ వల్ల అది ఓడిపోయేది కాదు ప్రజల ఉద్యమాల ద్వారా ప్రజల పోరాటాల ద్వారా అది ఓడిపోవడానికి చరిత్రలో ప్రబల సాక్ష్యాలు ఉన్నవి జర్మనీలో హిట్లరు ప్రజా ఉద్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రజాయుద్ధం ద్వారా ఆయన్ని ఓడించడం జరిగింది కాబట్టి ప్రజా ఉద్యమాల ద్వారా మనం ఫ్యాసిజాన్ని ఓడించగలుగుతాము మనం నవంబర్ రెవల్యూషన్ను అది గుర్తుగా ఈరోజు సెమినార్ ఏర్పాటు చేయడం అయితే నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కామ్రేడ్స్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజే కాదు దాని యొక్క పుట్టుకలోకి మనం పోతే 1925లో అది ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు వాస్తవంగా ఆ రోజు ఇంగ్లీష్ వాళ్లకు వ్యతిరేకంగా మొత్తం భారత ప్రజానీకమంతా పోరాటం చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే ఆర్ఎస్ఎస్ ఏర్పాటు ద్వారా మన ప్రజలకు లేదా మన దేశానికి ప్రమాదమైన ప్రజలను ఈరోజు చెప్పడం కాదు ఈరోజే కాదు ఆ రోజు కూడా ఇంగ్లీష్ వాళ్ళకంటే ముస్లింలే మన ప్రధాన శక్తులు అన్నట్టుగా వాళ్ళ ఐడియాలజీ ఉంది ఎందుకంటే ఆ రోజు ఎవ్వరు కూడా ఇంగ్లీష్ వాళ్ళ వలస పాలనకు వ్యతిరేకంగా వాళ్ళు ఎవరిని ఆర్గనైజ్ చేయలేదు అవన్నీ ఏం తెలియజేస్తున్నామంటే ఆ రోజు ముస్లిం ప్రజలు కానీ హిందూ ప్రజలు కానీ అందరూ కూడా ఇంగ్లీష్ వాళ్ళ అణచివేతలో ఉన్నారు వాళ్ళందరూ సోదరులే వాస్తవంగా కానీ ఆనాటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకంటే కూడా ముస్లింల మీదనే అంటే ఈ ముస్లింలు 1000 ఏం లెక్కిందట ఈ దేశానికి వచ్చి మనల్ని చాలా ఇది చేసిందని చెప్పి వాళ్ళు ఒక ప్రచారాన్ని కొనసాగించారు దాని కొనసాగింపుగానే ఈరోజు కూడా జరుగుతుంది కానీ మనం బీజేపీ వాళ్ళు మొత్తం ప్రజానీకాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయగలుగుతున్నారో అంటే ఏ రకంగా వాళ్ళు ఒప్పించగలుగుతున్నారో మనం కూడా దాన్ని జాగ్రత్తగా గమనించాల వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆర్ఎస్ఎస్ యొక్క స్థాపకుడు లేదా ముఖ్యమైన నాయకుడుగా గోల్వాల్కర్ ఉన్నాడు ఆయన పాంచజన్యం అనే పుస్తకాన్ని రాశాడు పాంచజన్యం అనే పుస్తకంలో ఆయన ఆ రోజే అంటే ఈ దేశానికి శత్రువులు ఎవరు అనే విషయాన్ని ఆయన ముగ్గురు శత్రువులను ఆయన చూపించాడు అంటే ఇంగ్లీష్ వాళ్ళు వలసవాదులు అనే పద్ధతి కాకుండా మతాల పద్ధతిలో ఆయన చూపించాడు ఒకటి ముస్లింలు ఈ దేశానికి శత్రువులు రెండవది క్రైస్తవులు ఈ దేశానికి శత్రువులు అంటే ఇంగ్లీష్ వాళ్ళు శత్రువులు అనే పాయింట్ కాదు క్రైస్తవ మతం అంటే వాళ్ళు మన శత్రువులు తర్వాత మూడవ వారిగా కమ్యూనిస్టు మన శత్రువులు అన్నాడు అంటే ఈ రకంగా ఈ ముగ్గురికి వ్యతిరేకంగా భారత ప్రజానీకాన్ని వాళ్ళు డైవర్ట్ చేయగలిగినరు అదే వాళ్ళ ప్రచారము అదే కొనసాగింది ఎందుకని ఈ విషయాలు చెప్పి ఎట్లా ఒప్పిస్తున్నారు అంటే ఒప్పుకోవడానికి ఏమైనా అంటే ఒప్పేయడానికి కొంచెమైనా కొంచెం ఏదైనా వాళ్ళు ఏ దాంతోనో అట్లా ఒప్పిస్తున్నారంటే మనం ఒక విషయాన్ని గమనించాల ఏమిటంటే ప్రజానీకం అంతా కూడా చాలా చాలా వెనకబడి ఉన్నారు ఎంత వెనకబడి ఉన్నారంటే ఈరోజు కూడా ముస్లింలు కానీ హిందువులు కానీ అన్ని మతాల్లో ఉండే ప్రజలు మన దేశంలో మత భావాలతోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా కానీ ఆ మత భావాలతో వెనకబడిన
ప్రజానీకాన్ని వాళ్ళు ఎలా ఒప్పిస్తున్నారంటే ఎందుకని ఈ ముగ్గురు మనకు శత్రువులు అని వాళ్ళు దాంట్లో చెప్పిండంటే దాన్నే వాళ్ళు బోధిస్తున్నారు కూడా. ఏమిటంటే వాళ్ళెవ్వరికి కూడా ఈ భారత భూమి మీద భక్తి లేదు అని ఆయన మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడంటే ఈ భారతదేశం మీద ఆ ముగ్గురికి భక్తి లేదు, భక్తి ఉండడానికి అవకాశం లేదని ఆయన మాట్లాడాడు. ఏం కారణం ఏమిటి, ఎందుకు లేదు అంటే మామూలు జనాన్ని ఒప్పియడానికి, వాళ్ళను భ్రమంలో ఉంచడానికి, ఆ తరహా చెప్పడానికి ఏమిటంటే వాళ్ళెవ్వరు కూడా ఈ దేశాన్ని ఈ దేశంలో వాళ్లకు పవిత్ర భూమి లేదు. ఆయన ఏమన్నాడంటే ఈ దేశంలో ఈ ముగ్గురికి కూడా పవిత్రమైన భూమి లేదు, లేదా దీన్ని పవిత్రమైన భూమిగా భావించరు, లేదా వాళ్ళ గురువులు వాళ్ళ సిద్ధాంతము ఈ భారతదేశంలో లేదు కాబట్టి వాళ్ళకి ఈ దేశం మీద భక్తి లేదు. అంటే సాధారణంగా జనమంతా నిజమేనేమో, అంటే అంత చైతన్యవంతులు గారు, అంత ప్రజాస్వామ్య చైతన్యం కలిగిన వాళ్ళు కాదు, నిజమేనేమో అనేటట్టుగా వాళ్ళు భ్రమలకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే వెయ్యేళ్ళకెళ్ళి కూడా ఆ రకమైన పరిపాలన కొనసాగించటం అది వేరే విషయం. ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనతో ఆ పరిస్థితి మారింది. వాళ్ళవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా వాళ్లకు ఈ దేశం మీద భక్తి లేకపోవడానికి వాళ్ళకి దేశంలో వాళ్ళకు సంబంధించిన గురుభావం కానీ భక్తి కానీ ఉండకపోవడానికి ఈ దేశాన్ని వాళ్ళు పవిత్ర భూమిగా భావించరు. ఎక్కడ భావిస్తారు వాళ్ళు? ఇవన్నీ మామూలు జనాన్ని చెప్తే మనం అనుకుంటాం ఇదేం పెద్ద విషయం అనుకుంటాం, కానీ మామూలు జనాలంతా దానికి సంబంధించి అట్లా భ్రమపడే అవకాశం ఉంటుంది. ఏమిటంటే వాళ్ళ ముస్లింల పవిత్ర భూమి ఎక్కడుంది? మక్కాలో ఉంది. కాబట్టి వాళ్ళు మక్కాలో ఉంది కాబట్టి వాళ్ళు ఈ దేశాన్ని ప్రేమించలేరు అని సాధారణ జనానికి చెప్తే నిజమేనేమో, వాళ్ళు పరాయి వాళ్ళు, నిజమేనేమో పరాయి వాళ్ళు అనేటట్టుగా వాళ్ళు ఒప్పించగలుగుతున్నారు. మనం దీన్ని గ్రహించాలి. అంటే దేశం అంటే ఏమిటి, దేశం అంటే భూమే, దేశం అంటే ఏమిటి అనే విషయాలు కూడా మనం జనానికి బోధించాలి. అదేవిధంగా క్రైస్తవులకు కూడా వాళ్ళ పవిత్ర భూమి జెరూసలం, ఇక్కడ లేదు వాళ్ళది. అదే మామూలు వాళ్ళంతా నిజమేనేమో అనుకునే అవకాశం ఉంటుంది, కానీ మనం చెప్పాలా దేశభక్తి ఏమిటంటే మనం చెప్పాలి, నిర్వచనాన్ని మనం చెప్పగలగాలి. అదేవిధంగా కమ్యూనిస్టులకు కూడా వాళ్ళు చెప్పేది, ఈ కమ్యూనిస్టులకంతా కూడా ఎవరున్నారు గురువులు, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ దేశంలో గురువులు లేరు వాళ్ళకు, వాళ్ళకంతా విదేశస్థుల గురువులు. వాళ్ళు ఎలా ఈ దేశాన్ని ప్రేమిస్తారు అని ఈ రకంగా ప్రజానీకాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే మార్గాన్ని పట్టిస్తున్నారు. అట్లా నమ్మడానికి వాళ్ళు అట్లా కలిగిస్తున్నారు. మనం దాన్ని గమని చాలా చిన్న ఈజీ విషయం కానీ మనం చూడొద్దు. మనం మాట్లాడాలి, మనం చెప్పాలి, మనం కన్విన్స్ చేయాలి జనాన్ని. జనమంతా కూడా వాస్తవంగా ఈరోజు కూడా రైతాంగంలో 85 మందికి 5 ఎకరాలలో భూములు ఉన్నాయి. 85% 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంది వాళ్ళకు. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటే వాళ్ళు ఏమైనా భద్రంగా జీవించగలుగుతారా? అంటే వాళ్ళ జీవన భద్రత భరోసాగా ఉండగలుగుతారా? భరోసాగా ఉండలేరు. అదేవిధంగా మీరు చూడండి, కార్మిక వర్గం తొందరందు మన కాంబేడ్కర్ గుర్తు చేసినారు, 100 మందిలో 93 మందికి ఏ మాత్రం హక్కులు లేవు. కామ్రేడ్స్, 93 మందికి ఏ మాత్రం హక్కులు లేవు. 7-8% మందికే సంఘటితమైన కార్మిక వర్గము, సంఘటితమైన కార్మిక వర్గాలు కూడా లేవు, కానీ వాళ్ళకు కొన్ని హక్కులు ఉన్నవి, మిగతా వాళ్ళకి అంత ఏ హక్కులు లేకుండా ఉన్నవి. వాళ్ళందరూ కూడా చాలా చాలాగా చాలా భద్రత లేని జీవితాలు గడుపుతున్నారు. వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. దేశం అంటే ఏమిటి, గురుజాడ అప్పారావు చెప్పాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. ఆ రకంగా ఈ రైతాంగంలోని మెజారిటీ, కార్మిక వర్గంలోని మెజారిటీకి ఒక భద్రమైన భరోసా జీవితాలు లేవు కదా.
వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి ఏమైనా ప్రయత్నం చేయాలి కానీ ఈ తరహా ప్రయత్నాలు మంచిది కాదని మన జనాన్ని ఒప్పించే ప్రయత్నం కన్విన్ చేసే ప్రయత్నం మనం చాలా పెద్ద ఎత్తున చేయాలి. ఈరోజు మనం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నామంటే కార్మిక వర్గ పార్టీలు లేదా కమ్యూనిస్టు పార్టీలు వామపక్షాలు ఒకటి కావాలంటున్నాం. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రజలను ఒకటి చేయాలి, ప్రజలను ఐక్యం చేయాలి. ప్రజలందరూ కూడా ఈరోజు మెజారిటీ ప్రజలు మన వెంబడి లేరు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రజల ఐక్యత కోసం, ప్రజల ఐక్యత కోసం మన పార్టీలు ఐక్యంగా ఉండి ఏ మేరకు చేయగలిగితే ఆ మేరకు చేయాలి. అంటే ఇప్పటికిప్పుడే నేను సెమినార్లో, అంటే నేను అట్లా వాళ్ళలో అట్లా చెప్పాను, నేను అనుకోవడం లేదు కానీ అన్నీ ఒకటైదము ఐక్యమైదము పార్టీలు అంటే అంతకంటే ముఖ్యంగా ఐక్య కార్యాచరణ కోసం, ప్రజలను ఐక్యం చేయడం కోసం ఒక వేదిక మీదకి ముందు వస్తాం మనం. ఎందుకంటే ఇప్పటికిప్పటికీ అన్ని సిద్ధాంతాలన్నీ అన్నీ వదిలిపెట్టి అందరూ ఒకటే సిద్ధాంతం అని చెప్తే కూడా ఐక్యమయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రజలను ఐక్యం చేయడానికి ఐక్య కార్యాచరణగా ఏ మేరకు వీలైతే ఆ మేరకు మనం కలిసి పనిచేయడానికి ముందుగా ప్రయత్నం చేయాల. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను ఇది సెమినార్లు అనుకుంటున్నాను. మనమంతా ఒకటి కావాలి, ఒకే పార్టీ ఉండాలి, అవన్నీ తర్వాత విషయాలు. మొదట మనమంతా కలిసి ఐక్య కార్యాచరణ చేయడానికి ప్రయత్నం చేయాలా, ఆ ప్రయత్నం చేసి ప్రజలను ఐక్యం చేయాలా. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా మనద మన కింద కాదు, బూర్జో పార్టీల కింద ఉన్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే మనం ఈ మధ్య అది ఏం తప్పంటలేను కానీ ఒక రకమైన భ్రమలకు గురి అవకాశం ఉంది. ఏమిటంటే ఈ బీజేపీ మతోన్మాద ఫ్యాసిజానికి ఆల్టర్నేటివ్గా ఒక అనివార్యంగా లేదా ఒక తప్పని పరిస్థితి ఏమి కానీ కాంగ్రెస్ గెలిచినా బాగా పర్వాలేదు అనుకున్నాం మనం. ఇది కూడా మనల్ని ఏం చేస్తుందంటే కాంగ్రెస్ పట్ల భ్రమను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ కాదు ఇతర బూర్జో పార్టీ, కాంగ్రెసే 55 ఏళ్ళు పరిపాలన చేసింది మన దేశాన్ని. ఈ కాంగ్రెస్ అసమర్థత వల్లనే బీజేపీ వచ్చింది. ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ అంతా కాంగ్రెస్ వాళ్ళ గురించి వాళ్ళు చాలా అవినీతి పరులు, ఈ దేశం ఈ అధోగతి పాలు కావడానికి కాంగ్రెసే కారణం అని వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. కారణం ఏమిటి? ఈరోజుకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 70-80 మంది భరోసా జీవితాలు లేవు కాబట్టే వాళ్ళు అలా మాట్లాడగలుగుతున్నారు. ఆ రకమైన జీవితాలను ఎవరి పరిపాలన, ఆ అటువంటి జీవితాలు వచ్చినవి కాంగ్రెస్ పరిపాలన ప్రధానంగా 55-60 ఏళ్ళు వాళ్ళే పరిపాలన చేసింది. కానీ ఈరోజు 10 ఏళ్ళు అంతకుముందు వాజ్పేయి 5 ఏళ్ళు 15 ఏళ్ళు పరిపాలన చేస్తే ఏమాత్రం మార్పు లేదు. వాళ్ళు ఏం మాట్లాడతారంటే మాకు పూర్తి అధికారం కావాలా, దేశద్రోహం దేశం నుంచి తరుమాలి, అది మొదటి కర్తవ్యం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనంతో చాలా మంది మధ్యతరగతి వాళ్ళు అది నిజమేనేమో అనుకుంటున్నారు. వాళ్ళు ఏదో అభివృద్ధి చేద్దామంటే ఈ దేశద్రోహులంతా ఆటంకంగా ఉండాలనుకుంటున్నారు. కానీ ఆ అభిప్రాయాలకు ఆ భావాలకు వ్యతిరేకంగానే మనం ప్రచారం చేయాలి. అదేమి చిన్నగా లేదు, చాలా పెద్ద ఎత్తునే వాళ్ళు ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ప్రజలను ఐక్యం చేయడానికి, ప్రజలలో వాళ్ళు కలిగించిన భ్రమలకు వ్యతిరేకంగా ప్రజానీకాన్ని ఐక్యం చేయడానికి మనమందరం కూడా ఐక్య కార్యాచరణగా ఉండి ఆ ప్రయత్నాలు చేస్తామని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు